నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ కార్పొరేటర్ చిట్రా జానకి టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆమెను సాధారణంగా ఆహ్వానించారు. వెంటనే ఆమెకు 38వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా జానకి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన వారికి వైఎస్ఆర్సీపీలో గుర్తింపు ఇవ్వడం లేదని చిట్రా జానకి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్ట నష్టాలను వచ్చిన పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ వచ్చినా తనకు గుర్తింపు దక్కలేదన్నారు. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో 38వ డివిజన్ కార్పొరేటర్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించానని గుర్తు చేశారు. బీసీ వర్గానికి చెందిన వారిని వైసీపీలో తక్కువ చూపు చూస్తున్నారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తనను ఒక మహిళ అనే గౌరవం లేకుండా టికెట్ కేటాయించకుండా రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. డివిజన్లో ఎంత మెజార్టీ మీకోసం తెప్పించినా అది కూడా మర్చిపోయి ఈరోజు అనామకుడు ఎవరు ఆయన అసలు ఆ పేరు తెలియని వ్యక్తి డివిజన్లో అతనికి టికెట్ ఇస్తామన్నారు ఇచ్చినారు. జెండా మోయని వ్యక్తి అతనంటే ఎవరు కూడా తెలియదు అసలు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి టికెట్ ఇస్తున్నారు. మరి ఇదే క్రమంలో నేను నా విలువ ఏమో నేను తెలుసుకోవాలా, నా ఉనికి నేను చాటుకోవాల కాబట్టి ఈరోజు ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఎవరైతే తక్కువ చూసి ఈరోజు మమ్మల్ని బీసీలని చులకం చూసి నాకు టికెట్ ఇవ్వకుండా పార్టీలో అన్యాయం చేసినారో వాళ్ళకి ఈరోజు నా ఉనికిని చూపుతాను, నేనంటే ఏమో తెలిపిస్తాను. భారీ మెజార్టీతో టీడీపీ పార్టీలో నేను కొనసాగుతూ జెండా ఎగరేస్తాను నా డివిజన్లో అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ బీసీలకి చాలా న్యాయం చేసిందని చెప్తున్నారు. బీసీలను అడ్డం పెట్టుకొని అంతా ఓసీలే రాజ్యం ఏలుతున్నారు. బీసీలు కూడా ఇస్తున్నారు, నామ మాత్రం నోరెత్తకుండా. అవి ఏమేమనేది అందరికీ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు వైసీపీ పార్టీలో కొనసాగితే ఏ రకంగా కానీ ఏమీ ఇది కాలేదు. నన్ను అధికారికంగా కానీ లేదా అధికార పార్టీలో కూడా నన్ను ఏమీ ఇది చేయలేదు. నన్ను చాలా అన్యాయం చేసినారు. నాకు నేను ఎంత కష్టపడినానో పార్టీ కోసము టౌన్లో జానకి అంటే జగను, జగన్ అంటే జానకి అన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఎంతోమంది పార్టీలు మారి డబ్బు తీసుకున్నా కూడా నేను పార్టీ కోసమే పనిచేసిన, జగన్ కోసము. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి కోసం కూడా అంత పని చేసిన, పార్టీ నమ్ముకున్నందుకు బాగా బుద్ధి చెప్పినారు. దయచేసి అందరికీ ఈరోజు చెప్తున్న ఓటర్ మహాశయులారా, దయచేసి పార్టీ అనేది ఎక్కడా లేదు, మన వ్యక్తిగతము. పార్టీకి దయచేసి నమ్మొద్దండి. ఎవరు అనంత వెంకటరామరెడ్డిని దయచేసి నమ్మొద్దండి. ఎవరికైనా ఇదే జరుగుతుంది కాబట్టి నాకు జరిగిన అన్యాయం మీకు కూడా జరగకూడదు రేపు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిగా నిలబడుతున్నాను. దయచేసి నాకు ప్రజలందరూ మీ ఆశీస్సులు అందించాలని చెప్పేసి.